పవర్ స్టార్ వకీల్ సాబ్ హంగామా మొదలైంది. సినిమా హిట్ ఆ ఫట్ట అనే దానికంటే ఫస్ట్ డే కలెక్షన్స్ రేంజ్ ఎంత ఉండొచ్చు అనే డిస్కషన్ జరుగుతుంది. ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. యుఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా దేవుడు పవన్ కళ్యాణ్ అంటూ బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ట్రెండింగ్ అవుతోంది. శృతి హాసన్ పవర్ స్టార్ కి జోడి కడితే నివేద థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ లు మిగతా లీడ్ రోల్స్ చేశారు. పుష్ప చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంగళవారం చిత్ర యూనిట్ డబ్బింగ్ కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజుగా కనిపించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా లైకర్ సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా కోసం విజయ్ వీడి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. పూరి ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడం కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యాండీ లాంగ్ ని లైగర్ కోసం తీసుకొచ్చారు. తమన్నా టాప్ స్టార్స్ సరసన నటించి వెండి తెరపై తానేంటో నిరూపించుకున్న మిల్కీ బ్యూట్ ఫస్ట్ టైం ఓటీటీలో కనిపించబోతోంది. గరుడ వేగ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న 11th అవర్ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది తమన్నా. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో 9 April నుంచి ప్రసారం కానుంది. టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం బళా తందనాన బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే టైటిల్ పోస్టర్ తో ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. రీసెంట్ గా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు మేకర్స్. బ్యాక్డోర్ చిత్రం మంచి విజయం సాధించి దర్శకుడు బాలాజీకి మంచి పేరు తెచ్చిపెట్టాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల బ్యాక్డోర్ నుంచి యుగాల భారత స్త్రీని అనే పల్లవితో సాగే గీతాన్ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.